हाय फ्रेंड्स वेलकम टू रेखाश्री फूड्स वीडियो वेरी सिंपल एंड टेस्टी हेल्दी पैन केक चूपिस्तुन्नानु एप्पुडैना मी पिल्लल की अप्पटिकप्पुडु स्नैक्स चेसि पेट्टालनिपिस्ते ई विधंगा ओकसारि ट्राई चेसि चूडंडि ओक 10 निमिषाल्लो चाला ईजीगा चेसुकोवच्चु टेस्ट कूडा चाला अंटे चाला बागुंटुंदि ई प्रासेस नि एला प्रिपेर चेसुकोवालो चूद्दाम दीनि कोसम मुंदुगा ओक रेंडु बंगाळ दुंपलु ओक क्यारेट तीसुकुन्नानु वीटिकि पैन चेक्कु तीसेसि तीसुकोवालि ఈ విధంగా చెక్కు తీసుకున్న తర్వాత ఒక గ్రేటర్ తో తురుముకోవాలి ఈ విధంగా చాలా సన్నగా తురుముకోవాలి ఇలా తురుముకున్న తర్వాత దీన్ని ఒక బౌల్ లో తీసుకుంటున్నాను అలాగే క్యారెట్ ను కూడా తురుముకొని తీసుకోవాలి నెక్స్ట్ అందులోని ఒక ఎగ్ తీసుకొని బ్రేక్ చేసుకొని వేసుకోండి ఆ తర్వాత ఒక 3 నుంచి 4 స్పూన్ల వరకు పాలు యాడ్ చేసుకోవాలి ఇవి కాచి చల్లార్చిన పాలైనా పర్లేదు లేదా పచ్చి పాలైనా పర్వాలేదు నెక్స్ట్ ఇందులోని షుగర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఒక 6 నుంచి 7 స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటున్నాను మీరు కూడా స్వీట్ ఎంత తినగలరో దాని బట్టి వేసుకోండి ఇది కొంచెం స్వీట్ గా ఉంటేనే చాలా బాగుంటుంది ఇదంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోని మైదా పిండి యాడ్ చేసుకోవాలి ఈ మైదా పిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఇంకా హెల్దీగా కావాలనిపిస్తే మైదాకు బదులుగా గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా కలిపేటప్పుడు ఇంకా కొంచెం పల్చగా అనిపిస్తుంది అందుకని ఇంకొక 2-3 స్పూన్ల వరకు పిండి పడుతుంది అంత కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి దీనికి ఇంకా కొద్దిగా కావాలనుకుంటే కొద్దిగా వంట సోడానైనా యాడ్ చేసుకోవచ్చు వంట సోడా యాడ్ చేసుకోవడం వల్ల చాలా ఫ్లఫీగా కూడా వస్తుంది కేక్ అనేది ఈ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని షాలు ఫ్రై చేసుకుందాం స్టవ్ మీద pan పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ ని కాని లేదా నెయ్యిని కాని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇది కాస్త హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత ఈ బ్యాటర్ ని మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 2-3 స్పూన్ల వరకు కొంచెం మందంగా ఉండేలాగా వేసుకోవాలి ఈ విధంగా ఎన్ని పడతాయో అన్ని వేసుకోండి కొంచెం ఫ్రీగా ఫ్రై అయ్యే విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత రెండు వైపులా కూడా బాగా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా మంచి కలర్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లో తీసుకుంటున్నాను ఇదే విధంగా మిగతా వాటిని కూడా వేసుకొని తీసుకోవాలి చాలా తక్కువ ఆయిల్ తో చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి నేను 2 స్పూన్ల వేసుకున్నాను ఇంకొక స్పూన్ వరకు ఆయిల్ అలాగే ఉంది అంతే ఎంత సింపుల్ అండ్ టేస్టీ पैन केक रेडी अयिपोयिंदी मीरु कूडा ओक्कसारी ट्राई चेसी चूडंडी चाला अंटे चाला टेस्टीगा उंटुंदी तप्पकुंडा मीरु कूडा ट्राई चेसी एला वच्चिंदो कामेंट सेक्षन लो कामेंट चेयंडी अलागे इंका एवरिकैना यूज अवुतुंदी अनिपिस्ते शेर चेसी लाइक चेयंडी मरिन्नी वीडियोस कोसम रेखाश्री फूड चैनल नी सब्सक्राइब चेसुकोंडी पक्कने उन्न बेल आइकान नी कूडा एक्टिवेट चेसुकुन्नट्लयिते नेनु पेट्टे प्रती कोत्त वीडियो नोटिफिकेशन मीकु वस्तूने उंटायी थैंक यू फर्